నమస్తే రమగారు నమస్తే రమగారు మన దైనందిన జీవితంలో ఎన్నో పనులు లెగిసినది మొదలు పడుకునే వరకు స్నానం చేయటం ఆహారం తీసుకోవటం పనులకు వెళ్ళటం తిరిగి రావటం కొన్ని నియమాలు నిస్టలు పాటించడం ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి కదా నిత్యం అయితే వీటికి సంబంధించి ఆహారానికి సంబంధించి కొన్ని నియమాలు పాటించాలి పలానా సీజన్లో పలానా ఫుడ్ తీసుకోవాలి లేకపోతే వయసును బట్టి ఈ ఆహారం తీసుకోవాలి ఇలాంటి విషయాలు కొంత పరిజ్ఞానం ఉంది నాకు స్నానం ఉందనుకోండి దీనికి ఏమైనా నియమాలు అంటే ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇంతసేపు ఉండాలి ఇలాంటి నియమాలు అట్లాంటివి ఏమైనా చెప్పడం జరిగిందండి అండి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా స్నాన విధికి చాలా నియమాలు ఉన్నాయి జయా మనం యథాలాపంగా ఓ చెంబు పోసుకుని కాకి స్నానం చేస్తాను నాలుగు చెంబులు పోసుకొచ్చా అలాంటివి చెప్పుకుంటాం అవును రెండు మొగ్గులు నీళ్లు దిమరించుకుంది ఒక చెంబడి నీళ్ళు దిమ్మరించుకోవటం అక్కడ రెండు బాల్చీలు నీళ్ళు ఎత్తి పోసుకోవటం నెత్తి మీద నువ్వు దగ్గర ఒక చెంబు పోసుకోవటం బాత్రూంలోకి వెళ్ళిన రెండు నిమిషాల్లో కాకిలాగా ఇలా పోసుకొని అలా వచ్చేయటం చేస్తాం మనం అవును టైము టైముని బట్టి పని అవకాశం అలవాటు తర్వాత అవగాహన ఇవి ఉండాలి అలవాటు అందరికీ ఉంటుంది స్నానం సాధారణంగా మనకి హిందూ ధర్మంలో స్నానం చేయకుండా కొన్ని పనులు చేయకూడదనే ఒక నియమం ఉంది అవును అందులో దేవతార్చన వంట భోజనము దేవాలయ సందర్శనము ఇతరత్ర ఇళ్ళకెళ్ళటం పనిలోకి వెళ్ళటం ఇవన్నీ వేరే మెయిన్ మనకు అవసరమైంది ఆహార స్వీకారం స్నానం చేయకుండా అన్నం తింటాం ఏమిటి అనిపిస్తుంది అవును కదా అరగదు ఆరోగ్య సమస్య వస్తాయి మీరే చాలాసార్లు చెప్పారనమాట అన్నం తినాలి అంటే ముందు స్నానం చేయాలి ఓ చెంపు పోసుకొని పుట్టుకొని ఓన్లీ అన్నానికైనా ఎలాంటి ఆహారానికైనా మనం స్నానం చేసి తీసుకోవాలా కడుపు నిండుగా అన్నం తింటే నీళ్ళు పోసుకోకూడదు ఖచ్చితంగా రూల్ అది నీకు సిస్టమ్ చేయా మనం ఆహారం తీసుకున్నాం తీసుకున్నగానే ఏమవుతుంది ఒంట్లో ఉన్న రక్తం అంతా పొట్ట వైపుకు పరిగెడుతుంది అంతేగా శక్తి కోసం శక్తి అది లోపలిది అరిగించడానికి సిస్టమ్ అంతా పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది వేడెక్కుతుంది లోపల మరి పని చేయొద్దు మెషిన్ అంతే ఇదంతా నువ్వు ఎన్నేసావో పప్పు కూర చారు పచ్చడి మధ్యలో అపడాలు వడియాలు చపాతీలు పూరీలు వేసి పడ ఇంకేంటో నాగోత్రాలు పళ్ళు అందులో పాయసాలు మరి ఇదంతా అరగదీయడానికి మెషిన్ పని చేయొద్దు వేడెక్కుతుంది నీళ్ళు పోసావు ఏమైంది చల్లబడిపోతుంది ఒకేసారి ఏమవుతుంది మనం మంట మీద నీళ్ళు తల్లితే ఆరిపోతుంది డైజెషన్ గంగలో కలుస్తుంది నీటిలో కలిసి వెళ్ళిపోతుంది అందుకని ఎప్పుడు తిన తర్వాత పిల్లలు కూడా కడుపు నిండా పాలిచ్చి నీళ్ళు పోయకూడదు అవును కాసిన పాలిచ్చి నీళ్ళు పోస్తారు తర్వాత కాశీని నిద్రపోయి కొంచెం ఒకసారి కదలంగానే అప్పుడు పాలిచ్చేసి పడుకోబెడతారు పొట్ట ఖాళీగా ఉండి బొజ్జ ఎడుస్తుంది అంటారు నీరసం వస్తుంది పిల్లలకి ఆకలి పొట్టతో నీళ్లు పోస్తే నీరసం వస్తుంది అందుకని కొంచెం ఇచ్చి కాసిన పాలిచ్చి నీళ్ళు పోసాక నీళ్ళ మాకి మాగన్నుగా నిద్రపోయి కొంచెం లేస్తారు అప్పుడు పొట్ట పొట్టనిండా పాలిచ్చి పడుకోబెట్టచ్చు పసిపిల్లలది ఇది సాధారణ నియమం వాళ్ళకి సాలిడ్ పెట్టి నీళ్ళు పోయకూడదు డైజెషన్ పాడైపోతుంది పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం కూడా వామిటింగ్స్ మోషన్స్ అవుతుంటే ఒళ్ళు బరపరా తోపోకూడదు ఒక చెంపు పోసుకోవాలంతే కానీ సాధారణ స్నానం ఇది తాపీగా చేయాల్సిన విధి అవునారమ్ తప్పకుండా స్నానం ఎక్కువ సెట్ చేయాలి భోజనం చక్కచక్క తినేయాలి తాపీగా తినకూడదు టకా 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 వేసేయాలి ఒకదాని తర్వాత ఒకటి అదే లెక్క కాళ్ళారే లోపల అన్నం తినాలంటారు జయ పల్లెటూళ్ళల్లో కాళ్ళు కడుక్కొస్తారు కాళ్ళు అారేసరికి అన్నం అయిపోవాలి మాట్లాడుతూ తినకూడదు అన్నం మీద కాన్సన్ట్రేటెడ్గా తినాలి నమిలి నమిలీ తినాలనుకో నవెల్ నై తింటే గంట నవులుతావేమిటి నువ్వు నవెలు తినాలి దాని మీదే దృష్టి పెట్టుకుని గుట్టుకు మింగద్దు చెక్క చెక్క తిను చక్కగా ఒకదాని తర్వాత ఒకటే చూడకుండా అటు ఇటు చూడకుండా కబుర్లు ఆడకుండా టీవీ చూడకుండా పుస్తకాలు ఫోన్లు చూసుకోకుండా అన్నమే చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ స్నానం సంగతి వద్దాం స్నానం శుభ్రం మనం ఇప్పుడు రాత్రి పడుకుని లేస్తాం రాత్రి పడుకున్నప్పుడు మన శరీరం ఎన్ని క్రియలు చేస్తుందో జయ మన నిద్రలో అవునండి మీరు ఏ డాక్టర్ ఇంటర్వ్యూ అయినా చూడండి బాడీ రిపేర్ చేసుకునే సమయం ఏది పడుకునే సమయం పిల్లలు ఎదిగే సమయం పడుకున్న సమయం డైజెషన్ శరీరానికి పవరు పవరు శరీరానికి కావాల్సిన శక్తి పొద్దుకి కావాల్సిన యాక్టివ్నెస్ ఇవన్నీ చేసేటప్పుడు బాడీలోంచి ఎంత కాదన్నా ఏవో కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి స్నానం చేసి వాటిని శుభ్రం చేసుకోవాలి అందుకే పాచిమోహం అంటాం మనం నిద్రపోయి లేస్తే బలం వస్తుంది కదా పాచమోహాన్ని ఎందుకు అనాలి అవును ఇది వస్తాయి బయటికి అందుకని చక్కగా శుభ్రంగా స్నానం చేసి దేవత అర్చన చేసుకుని లేదా అర్చన లేకపోతే ఒట్టిగా పూజ పునస్కారం సింపుల్గా చేసి ఓ దీపం వెలిగించి ఓ ధూపం చూపించి ఓ దండం పెట్టి ఇవేమీ వద్దు ప్రత్యక్ష నారాయణ మూర్తికి ఒక నమస్కారం చేసుకుని తర్వాత క్రియల్లో పడు అన్నం తిను వంట చేసుకో పని చేసుకో ఏదైనా చేయ శుభ్రంగా స్నానం చేయటం అంటే ఒక చెంబు నాలుగు చెంబులు నీళ్ళు పోసుకొని ఒళ్ళంతా తడిపి ఏదైనా సున్ను పిండితోటో ఇప్పుడు సబ్బు పెట్టి తప తప రుద్ధిస్తున్నాము స్కిన్ పై భాగాలన్నీ డ్రై అయిపోతాయి పాత రోజుల్లో కొంచెం సున్ను పెట్టి చేసేవాళ్ళు ఒక శీతాకాలము అవి అయితే కుంకుడుకాయలు కాకుండా ఆ సోట్ సున్నుపిండి ఎండాకాలం అయితే ఒక కుంకుడుకాయని కూడా ఒక దెబ్బ కొడితే జిడ్డు పైన వచ్చామట మురికి అవి పోతాయని కుంకుడుకాయ కూడా కలుపుకోమంటారు సున్నిపిండి చేసి పెట్టుకోవటం శుభ్రంగా వాళ్ళంతా తొంగికని బాగా మర్దంతో పోసుకోవటం పోసుకోటం ఇదివరకు తప్పకుండా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఒంటికి ప్రతిరోజు అభ్యంగానం చేసి స్నానం చేయమంటే అంత టైం ఇది కనీసం వారానికి ఒక్కరోజు ఒక శనివారం నాడైనా నువ్వు నూనె చెవిలో వేసుకోవటం చొక్క ముక్కులో వేసుకోవటం ఒక డ్రాప్ ముక్కలో కూడా వేసుకోవచ్చు శుభ్రంగా ఒంటికి తైలం పట్టించి బాగా మర్దన చేసి ఏదైనా మంచి సున్ను ఈ పట్టించిన తైలం మొత్తాన్ని పెట్టి తీసేసి శుభ్రంగా కాసిన నీళ్ళు పోసుకొని బాగా తోముకుని చేస్తే మనకి ఏంటంటే శరీరం పైభాగాలు శుభ్రపడతాయి రక్త ప్రసరణ బాగుపడుతుంది నరాలకి సత్తు వస్తుంది బలం వస్తుంది బలం పెరుగుతుంది అభ్యంగణంతో కొంచెం చబ్బీగా ఉన్న అయితే బాగా బలంగా నలుగు పెడితే సన్నబడతారు గట్టిగా అవుతారు శరీరం గట్టిపడుతుంది క్లీన్ అవుతుంది కీళ్ళకి వాటికి మంచిది ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి రోజువారీ స్నానం కూడా చక్కగా ఒళ్ళు కొంచెం గట్టిగా బలంగా తోముకుని స్నానం చేస్తే శుభ్రంగా ప్రతిరోజు స్నానం శుభ్రంగా చేయాలి తదేక ధ్యానంతో స్నానం చేయమంటారు స్నానం చేసేటప్పుడు పెద్దగా ఇప్పుడు సంగీతాలు వింటున్నారు పిల్లలు స్నానం చేసేటప్పుడు కూడా ఫోన్లు వెళ్తున్నాయి బాత్రూంలోకి అలా చేయొద్దు స్నానాన్ని శ్రద్ధగా చేయద్దు కార్నర్స్ అన్నీ చక్కగా శుభ్రంగా తోముకోవటం సబ్బుని శుభ్రం మురికి నెలా వదిలించామో సబ్బుని కూడా అలాగే ఉదయం కాలం చన్నీళ్ళు సాయంకాలం వేడి నీళ్ళు చెప్పబడతాయి పొద్దున పూట చల్ల చల్లటి నీళ్ళు ఎప్పుడు కూడా చల్ల ఐస్ వాటర్ హాట్ గరం వాటరు కాదు అవును పొద్దున సుమారైన చల్లటి నీరు రాత్రి కొంచెం వెచ్చటి నీరు బాత్ స్టబులు ఆకాశాలు ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు చేయొచ్చు ఆ అవకాశం ఏం లేని వాళ్ళు ఇలా చేయొచ్చు నేను ఎప్పుడైనా బాగా ప్రయాణాలు అవి అలసిపోతే ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటాను నీళ్ళల్లో బాత్ సాల్ట్స్ అని దొరుకుతూనే ఆ నీళ్ళల్లో వేసుకుని వాటితో నిదానంగా తక్కువ చెంబు పోసుకొని తాపిగా స్నానం చేస్తే అలసట తీరిపోతుంది నెగిటివ్ ఫోర్సెస్ ఏమైనా బాడీ మీదకి చేరితే అవి కూడా పోతాయి అంటారు నాకైతే అది చాలా అనిపిస్తుంది ఓ బకెట్లో కాస్త ముప్పేసి అందులో కాళ్ళు పెట్టుకున్నా కూడా మనం రిలాక్స్ అయిపోతాం నెగిటివ్ ఫోర్సెస్ తగ్గిపోతాయి మన మీద ఉన్నవి చేయచ్చు ఇట్లా స్నానం ఎప్పుడు కూడా పిల్లలకి కూడా చక్కగా ఒళ్ళుతోటం నేర్పించాలి బ్రష్ చేయటం ఎట్లా నేర్పిస్తాం అట్లాగే కార్నర్స్ మో చేతులు మోకాళ్ళు లోపల భాగాలు మెడ వీపు చాలా మంది అస్సలు కోరుతాం చక్కగా ఇంత పొడుగా బ్రష్లు దొరుకుతాయి మా చిన్నప్పుడు ఏం చేసే వాళ్ళని తెలుసా నవారు పట్టి ఉంటుంది కదా నవారు తెలుసా వన్సర్ నవారు ఆ నవారు ఇంత ముక్క బాత్రూంలో ఉంచుకునేవాళ్ళు ఎవరినవారు వాళ్ళదే వీపు తోముకోవటం కోసం ఓకే ఏదైనా పట్టితోటి ఇప్పుడు బాగా ఇంత పొడిగాటితో వస్తున్నాయి మా చిన్నప్పుడు నవార్ పెట్టి తోముకునే వాళ్ళే ఆ పాత పద్ధతి ఇందులో మడ్ బాత్ అవి చెప్తారు ఈ మట్టి దొరుకుతుంది ఒండ్రు మట్టి దాన్ని బాగా ఒంటికి పట్టించి స్నానం చేయటం చర్మ రంధ్రాల్లో ఉన్నదంతా మురికంతా పోతుంది అంత పెద్దవి చేయలేకపోతే నూనె రాసుకొని స్నానం చేయొచ్చుగా చక్కగా సునిపిండి పెట్టుకోవటం సునిపిండిలో శుభ్రంగా అంత నూనె కాస్త పాలు లేదా నీళ్ళే పోసి పలచకా చేసి ఒంటికి బాగా పట్టి బాగా తోమేసి తర్వాత నీళ్ళు పోసుకోవటం ట్రై చేసి చూడండి వేసవకాలం కూడా బాగుంటుంది జస్ట్ మన సున్నిపిండిలో పిండిలో అంత గంధం పొడి కలపండి గంధం పొడి కలుపుకుంటే కొంచెం డ్రై ఫీల్ కూడా వస్తుంది జిడ్డుగా ఏముండదు ఉండదు ప్యూర్ గంధం పొడులు దొరుకుతాయి మనకి లేపాక్షిలోనూ అక్కడ సున్నిపిండిలోనే పిండిలోనే మనం గంధం కలుపుకుని తోలు తోగుంటే కొంచెం రోజంతా రాసుకున్నాక నూనె రాసుకున్నాకేమో అభ్యంగనం చేయాలి నూనె రాసుకున్నాక నలుగు పెట్టుకు పెట్టుకోవాలి ఈ నలుగు లేదు మనకు అంత ఓపిక లేదు సున్నుపిండిలోనే కొంచెం కొద్దిగా ఆయిల్ కలిపేసుకుని మరి కాస్త నీళ్ళు పోసి పల్సన చేసుకుని అందులోనే గంధం పొడి అవుతుంది అందులోనే గంధం పొడి అది సున్నుపిండాలనే గంధం పొడి కలిపేసుకుంటే వాసన మహా హాయిగా ఉంటుంది ఫేస్ అన్నీ చేయలేవు ఫేసు చేతులు తొంగుకో దాంతో అది ప్రతిరోజు శ్రద్ధగా మొహము మెడ చేతులు చెవులు చక్కగా తొంగుకోండి చాలా క్లీన్గా ఉంటుంది డ్రై ఫీల్ వస్తుంది చె చెమట పట్టదు ఎక్కువసేపు మంచి ఘుమఘుమలాడుతూ ఉంటుంది స్నానం శ్రద్ధగా చేయండి దానివల్ల ఆరోగ్యం పెంపుతుంది స్కిన్ టోన్ బాగుపడుతుంది నరాలకి సత్తు వస్తుంది మనకే ఒంటికి కూడా బలం వస్తుంది ఇవి మీరు ఆయుర్వేదం పుస్తకాలు గ్రంథాల్లో ప్రతి చోట కనపడితే మనకి అప్పుడప్పుడు ఈ స్నానాల గురించి బాత్ టబ్బుల గురించి రసదు ఇవి రాస్తూ ఉంటారు ఒట్టి ఉబుసిపోక మాటలు కావి నిజంగానే నిజం పిల్లలు బలహీనంగా ఉంటాయి వాళ్ళకు కూడా వారానికి ఒకసారి ఒంటికి నెత్తికి చక్కగా నూనె రాసి మర్దం చేసి కసకసలాడించుకోండి కానీ మర్దం చేయాలి బలం పెరుగుతుంది తలకు నూనె రాస్తే హెయిర్ ఎంత బాగుంటుంది అవునండి స్కిన్ కూడా అంతే తాపీగా స్నానం చేయండి చేసి చూడండి కొన్నాళ్ల పాటు సమయం కేటాయించాలి కేటాయించాలి నమస్తే నమస్తే